చూస్తే బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన కడియం శ్రీహరి, కడియం కావ్య రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ మార్పుపై నిన్న అనుచరులతో కడియం శ్రీహరి సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ లోకి వెళ్లడానికే కడియం క్యాడర్ మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇద్దరు కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ లో చేరారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్, యామిని అఫీషియల్ గా ఇప్పటి వరకు ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొదట దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఇద్దరు అఫీషియల్ గా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టయింది. మిగతా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతోని కాంగ్రెస్ నేతలు చర్చిస్తా ఉన్నారు. ఇప్పటికే 18 మంది తమతో టచ్ లో ఉన్నారని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. అయితే 26 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఎలాంటి లీగల్ ఇష్యూస్ అరేజ్ కాకుండా ఉంటాయి. కాబట్టి 26 చేరిన తర్వాత ఒకటేసారి వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా కడియం కూతురు కడియం కావ్య కూడా కాసేపటి క్రితం కాంగ్రెస్ లో చేరారు. మొన్నటి నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పినటువంటి కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఒక ఇండికేషన్ ఇచ్చారు. అయితే నిన్న తన అనుచరులతోని సుదీర్ఘంగా చర్చించినటువంటి కడియం శ్రీహరి ఫైనల్ గా కాంగ్రెస్ లోకి వెళ్లాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కడియం కావ్య కడియం శ్రీహరి ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరికీ దీప్దాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇక వరంగల్ లోక్సభ సీటును కూడా కడియం కావ్యకు ఇవ్వనున్నట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో సీసీ సమావేశం ఉంది. ఆ సీసీ సమావేశంలో పెండింగ్ లో ఉన్నటువంటి 4 సీట్లపై ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిన్న కడియం శ్రీహరి మాట్లాడుతూ పలు కీలకమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ పోయింది, ఆ పార్టీపై ప్రజలు కానీ నాయకులు కానీ విశ్వాసాన్ని కోల్పోయారు, కాబట్టి వాళ్ళందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇక కీలకమైన నాయకులు కూడా ఆ పార్టీలో పెద్ద నాయకులు కూడా కాంగ్రెస్ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కడియం శ్రీహరి చెప్పారు. ఇక ఓడిపోయే పార్టీలో పోటీ చేయడం ఇష్టం లేకనే తాను కాంగ్రెస్ లోకి వస్తున్నట్టు, ఆ పార్టీలో పోటీ చేయడానికి నిరాకరించినట్టు కడియం శ్రీహరి చెప్పారు. ఇక ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ అంశాన్ని కొద్దిగా పొలిటిసైజ్ చేద్దామని చూస్తా ఉన్నారు. ఇప్పటికే దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని, ఆయన డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ ను కలిశారు. నిన్న స్పీకర్ ను కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ ను కలుద్దామంటే టైం ఇవ్వలేదు. ఈ ఇద్దరు విషయంలో వీళ్ళిద్దరిని డిస్క్వాలిఫై చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చారు కాబట్టి మిగతా ఎమ్మెల్యేలను కూడా కొంచెం స్పీడప్ చేసే ప్రయత్నం హస్తం నేతలు చేస్తా ఉన్నారు. మొత్తానికి 6వ తారీఖున హైదరాబాద్ వేదికగా ఏఐసిసి ఒక భారీ బహిరంగ సభను నిర్వహిస్తా ఉంది. దానికి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఏఐసీసీకి సంబంధించినటువంటి కీలక నాయకులు కూడా వస్తారు. ఆ సభలోనే భారీగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకొస్తే బాగుంటుంది అని హస్తం నేతలు భావిస్తున్నారు. ఇక వాళ్ళతో చర్చలు అయితే చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు చేరుతారు, 6వ తారీఖు చేస్తారా, దానికంటే ముందే చేస్తారా అనేది 1-2 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. సిద్ధార్థ్, మనం చూసుకున్నట్లయితే మరి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన కడియం కావ్యకు వరంగల్ లోక్సభ టికెట్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కావ్యకు సహకరించాలని ఎమ్మెల్యేలకు అధిష్టానం కూడా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహకరిస్తారంటారా? ఖచ్చితంగా కాంగ్రెస్ కి లోక్సభ స్థానం వరంగల్ సీటు కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చినా వాళ్ళు గెలిచే టెండెన్సీ అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ అశ్వని దయకర్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. దాంతో పాటు ఒక 4-5 బలమైన నేతలు కాంగ్రెస్ పార్టీలో లోక్సభ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఇటు రామగల్ల పరమేశ్వరు, లేదంటే దొమ్మటి సాంబయ్య, లేదంటే ఇంకో 2-3 అక్కడ టికెట్లు ఆశిస్తున్నారు. కానీ కడియం శ్రీహరి కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో
కడియం కావ్యకు టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తుంది. ఇదే అంశాన్ని ఈరోజు సాయంత్రం జరగనున్నటువంటి సీసీ సమావేశంలో చర్చించి ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఎమ్మెల్యేలకు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు కానీ హైకమాండ్ ఎప్పటికప్పుడు ఫోన్ లో సంప్రదిస్తా ఉంది. కడియం కావ్యకు టికెట్ ఇస్తున్నాం, మిగతా వాళ్ళందరూ కలిసి పనిచేయాలని అక్కడ ఉన్నటువంటి కీలకమైన నాయకులకు చెప్పారు. దాంతో పాటు ఎమ్మెల్యేలకు కూడా మనకు ఇన్స్ట్రక్షన్ పాస్ చేశారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాత కొత్త అనే తేడాలు లేకుండా అందరూ కలిసి కార్యం కావ్యను ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి బాధ్యతను ఎమ్మెల్యేలే తీసుకోవాలి, బంపర్ మెజార్టీతోనే కడియం కావ్యను గెలిపించవలసినటువంటి బాధ్యత తమదేనని పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసింది. దాంతో పాటు కీలకమైన సభలు సమావేశాలు అక్కడ ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ప్రచారానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, దాంతో పాటు ఎలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే అంశానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధిష్టానం బలం గైడ్ చేస్తా ఉంది. మొత్తానికైతే వీళ్ళ ఈ చేరికలతోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి ఉపయోగపడుతుందని అర్థం గట్టని చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.